సినిమా అయితే సూపర్ ఉంది, కిరాక్ ఉంది. కిరాక్ చేసిన పవన్ కళ్యాణ్ అన్న యాక్టింగ్ సూపర్. 10 నిమిషాలకు ఒకసారి ఒక్కొక్క ఎంట్రీ ఉంటుంది చూడు అన్న, మొత్తం మైండ్ బ్లోయింగ్. కిరాక్ ఉంది సినిమా, సూపర్ ఉంది. డైరెక్టర్ అన్న 10 నిమిషాలకు ఒకసారి ఒక్కొక్క లుక్తో చాలా బాగా చూపెట్టిండు. నివేద మస్తు చేసింది. నివేద కూడా మెయిన్ రోల్ నివేదే ఉంటుంది, మస్తు ఉంది, యాక్టింగ్ బాగా చేసింది. తమన్ బీజిఎం కబ్బా కాపీ కాపీ కొడతాడేమో అనుకున్నాం కానీ మస్తు తీసిండు. బీజిఎం అయితే మస్తు చేసిండు, కిరాక్ చేసిండు, బీజిఎం మస్తు ఇచ్చిండు. మొత్తం ఫ్యాన్స్ హంగామా, పేపర్లు అబ్బా మైండ్ పిచ్చి ఎక్కింది. టికెట్ బ్లాక్ లో అన్న, ఏడ దొరుకుతున్నాయి అన్న, అన్ని బుకింగ్ అయిపోయినాయి అన్న. సింహం ఇండస్ట్రీలో లేక 4 సంవత్సరాలు అవుతుంది, నీకు ఎట్లా అనిపిస్తుంది సింహం ఇప్పుడు వచ్చింది? నా పుల్ వచ్చింది, మేకలు చచ్చినాయి, అయిపోయింది. బ్లాక్ బాక్స్ ఆఫీస్ బద్దలు అయిపోయింది. బాహుబలి రికార్డు, కేజీఎఫ్ రికార్డులు అన్ని మూసుకోవాల్సిందే. మొత్తం బ్లాక్ బస్టర్. డైరెక్టర్కు నెక్స్ట్ సినిమా పెద్ద ఆఫరే అన్న. ఇప్పుడైతే పవన్ కళ్యాణ్ అన్నతోంది సినిమా తీసింది కాబట్టి డైరెక్షన్ పరంగా 10 సెకండ్లకు ఒకసారి అబ్బా ఒక్కొక్క లుక్ చూపెడితే మైండ్ బ్లోయింగ్. మన కరీంనగర్ వాడే మంచోడు మస్తు తీసిండు సినిమా, కిరాక్ తీసిండు అన్న తెలంగాణడు. ఫ్యాన్స్కి ఒక పండుగనే ఇది ఒకటి. ఆ లుక్కులు 10 నిమిషాలకు ఒక్కసారి ఒక్కొక్క లుక్ చూపెడితే బీజిఎంలతో తమను డైరెక్షన్ బా మైండ్ బ్లోయింగ్ అన్న. అన్న సృజాసన అంటే ఇక హీరో పక్క పొంటి హీరోయిన్ ఉండాలి కాబట్టి మామూలుగా ఫ్యాన్స్కు హీరోయిన్ ఓ హీరో అంత లుక్ చూపెట్టాలి కాబట్టి సృజాసన క్యారెక్టర్ బాగానే ఉంది, మంచినే చేసింది. కానీ మెయిన్ రోల్ సృజాసన్ కాదు, నివేద తామస్ది. మరి రికార్డులు ఏమైనా మిగులుతాయి అనుకుంటున్నాం ఇండస్ట్రీలో? అయిపోయింది రికార్డులు, క్లోజ్ మూసుకోవాల్సిందే అందరు. అయిపోయింది, మేకలన్నీ వచ్చినాయి, పులి వచ్చింది, కథం కథం రికార్డులు కథం అన్న. సినిమా అయితే ఘోరం అన్న, ఇది గత్తర్ లేపిందన్న, సింపేసింది సినిమా అన్నో సినిమా. బ్లాక్ బస్టర్ అన్న సినిమా మాత్రం, బ్లాక్ బస్టర్ అన్న. పవన్ కళ్యాణ్ యాక్టింగ్ సూపరు. మేము ఇన్ని రోజులు వెయిట్ చేసేందుకు అన్న మాకు బ్లాక్ బస్టర్ ఇట్టించిండు. సినిమా 3 రోజుల 100 కోట్లు కొడుతుంది సినిమా ఇండస్ట్రీ అయితే అన్న, రాసిపెట్టుకో. సాంగ్స్ ఉన్నాయన్న మధ్యలో బీజిఎంస్, అవి మనకు అఫీషియల్గా రిలీజ్ చేయలే కానీ ఆ సాంగ్స్ వింటుంటే లోపల మాత్రం గూస్ బంప్స్ వస్తున్నాయి అన్న. సినిమా మనం మీరు చూసిరా అన్న, సినిమా చూలే. సినిమా చూసినాక మీరు నన్ను ఈ రివ్యూవర్ గారు నెక్స్ట్ షో కోసం మీరు వెయిట్ చేస్తారు. ఒక సినిమా ఒక్కో సీను 100 సార్లు చూడాలన్నట్టుంది పవన్ కళ్యాణ్ చూడకని రోజులు అవుతుంది. ఫ్యాన్స్ అయితే ఇంకా రచ్చ రచ్చ ఉంటుంది. ఈ తెలంగాణలో ఇట్లా అంటే ఆంధ్రాలు ఇక నేను చెప్పలేను, వాళ్ళు ఎట్లా రచ్చ రచ్చ అవుతారు అన్ని వీడియోస్. ఇప్పుడు మనకి ఇంకో గంటలకు ట్విట్టర్లో దాంట్లో దీంట్లో వస్తాయి, చూద్దాం మనం. సినిమా మాత్రం బ్లాక్ బస్టర్ హిట్ అన్న. తమనన్న బీజిఎం అయితే లోపల గూస్ బంప్స్ అన్న. డైరెక్టర్ వేణు శ్రీరామ్ గుడగం చాలా బాగా ఇచ్చిండు సినిమా, బాగుంది. మేము 4 సంవత్సరాల నుంచి వెయిట్ చేసినందుకు అన్న మాకు బ్లాక్ బస్టర్ ఇట్టించిండు. సినిమా మాత్రం ఒక లెవెల్ ఉంది, లోపల రచ్చ రచ్చ పేపర్లు ఆ సౌండ్. ఇన్ని రోజుల నుంచి మేము వెయిట్ చేసినందుకు మాకు ఒక మళ్ళీ లైన్గా నేను బుక్ చేసుకున్నాను, లైన్గా 4 షోలు వెళ్తా. సినిమా మాత్రం బ్లాక్ బస్టర్ హిట్ అన్న. అన్నది ఇదే కాదు, తర్వాత హరిహర వీరమల్లు ఉంది, రానా మూవీ ఉంది, హరిశంకర్తో ఉంది, అవన్నీ బ్లాక్ బస్టర్ హిట్ అన్న. మాకు అన్న దేవుడు స్క్రీన్ మీద కనిపించదు వాళ్ళు, మాకు అది హిట్ ఆ పట్ట అవసరం లేదు. రకిల్ సాబ్ అయితే బ్లాక్ బస్టర్ హిట్ 100 డేస్ కొడుతుంది అన్న. సినిమా మాత్రం 100 కోట్లు 3 రోజుల్లో కొడుతుంది. డైరెక్టర్ అయితే ఆసం అసలు. మ్యూజిక్ అయితే తమన్న, ఒక్కొక్క బీజిఎం వింటుంటే లోపల గూస్ బంప్స్ వస్తున్నాయి. అలాగే మన నివేద తామస్ ఉడకం బాగా చేసింది, అంజలి ఉడకం ఇరగా తీసింది. సినిమా మాత్రం బ్లాక్ బస్టర్ హిట్ అన్న. ఇంకోటి చెప్పాలి, 4 సంవత్సరాల నుంచి మా దేవుని చూలే, ఈరోజు శివుని దర్శనం అయినట్టు అయింది. లోపల థియేటర్ల పేపర్లు రచ్చ రచ్చ వేరన్నా. ఇప్పుడు మాకు అందరు గుర్తుపెట్టుకోరన్న, ఎవరి దగ్గర ఎక్కిన టికెట్లు ఉన్నాయి అవి అందరూ బయట ఉన్న ఫ్యాన్స్కి ఇరి. బయట ఫ్యాన్స్ మొత్తం ఒక కొట్టుకున్నాడు ఒకటే తక్కువ అన్న, రచ్చ రచ్చ అవుతుంది. అందరూ మనం అభిమానులు కాబట్టి కొంచెం వాళ్ళ బాధ అర్థం చేసుకుని మన టికెట్లు వాళ్ళకి ఇద్దామన్న. ఎక్స్ట్రా టికెట్లు ఉన్నాయి అన్న. సినిమా మాత్రం సూపర్ హిట్ అన్న. సినిమా పవన్ కళ్యాణ్ యాక్టింగ్ సూపర్. అడవిలో ఇన్ని రోజులు జింకలు సింహం లేక ఆట ఆడినాయి, ఇండస్ట్రీకి సినిమా వచ్చింది, రికార్డులు అన్ని బ్రేక్. సినిమా మాత్రం బ్లాక్ బస్టర్ హిట్, 100 కోట్లు కొడుతుంది. నివేద తామస్ యాక్టింగ్ అయితే సూపర్ భయ్య. లోపల రచ్చ రచ్చ ఆ కేకలు ఆ అరుపులకు సినిమా వినవల్లే. నెక్స్ట్ టైం మళ్ళా చూస్తా, ఇప్పుడు మళ్ళా 11 ఇంటికి వెళ్తా. సినిమా మాత్రం బ్లాక్ బస్టర్ హిట్ అన్నా.